ఇక డిటైల్స్ చూస్తే నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ 5 రౌండ్లు పూర్తయ్యాయి. మొత్తం ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్లు ఏర్పాటు చేయగా మొత్తం 20 రౌండ్లలో ఫలితం తేలనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల పరిశీలకులు సురేష్ కుమార్, రిటర్నింగ్ అధికారి హరేందర్ పరిశీలిస్తున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టారు. మధ్యాహ్నం 1 గంటకు తుది ఫలితం తేలుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠన్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. వైసీపీ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి, బీజేపీ నుంచి జి భరత్ కుమార్ యాదవ్ సహా మరో 12 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలో ఉన్నారు. 4 రౌండ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ పై 17,385 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ 5 రౌండ్లు పూర్తయ్యాయి. మొత్తం ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్లు ఏర్పాటు చేయగా మొత్తం 20 రౌండ్లలో ఫలితం తేలనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల పరిశీలకులు సురేష్ కుమార్, రిటర్నింగ్ అధికారి హరేందర్ పరిశీలిస్తున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టారు. మధ్యాహ్నం 1 గంటకు తుది ఫలితం తేలుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠన్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. వైసీపీ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి, బీజేపీ నుంచి జి భరత్ కుమార్ యాదవ్ సహా మరో 12 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలో ఉన్నారు. 4 రౌండ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ పై 17,385 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రైట్, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి లైవ్లో ఉన్నారు. నరేష్ చెప్పండి, అక్కడ ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్ సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? గాయత్రి, థ్యాంక్ యూ. ఏదైతే ఆత్మకూరు ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే 6 రౌండ్లకు సంబంధించినటువంటి ఎన్నికల యొక్క ఏదైతే వివరాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు 6 రౌండ్లు పూర్తయ్యేసరికి, 7 రౌండ్ పూర్తయ్యేసరికి 28,916 ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి కొనసాగుతున్నారు. దాదాపు త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పినప్పటికి కూడా ఏమాత్రం ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగా విక్రమ్ రెడ్డి ముందుకు కొనసాగుతున్నాడు, దూసుకోబోతున్నాడు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి
రెడ్డి మేకపాటి విక్రమ్ రెడ్డికి రౌండ్ రౌండ్ కి కూడా 4000 నుంచి 5000 మెజారిటీ రావడంతో ఒక్కసారిగా కూడా మెజారిటీ పూర్తి స్థాయిలో ఇప్పటికే 29000 వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనబడుతోంది. మనం తొలి రౌండ్ నుంచి కూడా మనం చూద్దాం 7 రౌండ్లు పూర్తయ్యేసరికి 28916 ఏదైతే మెజారిటీ అందుకున్నారు. ప్రస్తుతం మనం ఫస్ట్ రౌండ్ కు సంబంధించినటువంటి వివరాల్లోకి వచ్చి చూద్దాం. టోటల్ గా 7332 ఫస్ట్ రౌండ్ లో ఓట్లు ఉన్నాయి. దాంట్లో వైసీపీకి 6067 ఓట్లు పోలవగా బీజేపీకి 730 పోలాయి. సో ఇక్కడ మెజారిటీ రెండు కంపేర్ చేస్తే వైసీపీ తో ఇటు బీజేపీ ఓట్లని మనం తీసేయగా 5337 మెజారిటీ ఇటు వైసీపీ దక్కించుకుంది. అదే విధంగా రెండో రౌండ్ లో కూడా 6071 పూర్తి స్థాయిలో అయితే ఓట్లు పోలేనటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో 4621 వైసీపీకి పోలేయి, 778 బీజేపీకి పోలేయి, 137 బీఎస్పీకి పోలేయి. సో అక్కడ రెండో రౌండ్కి వచ్చేసరికి మెజారిటీ వైసీపీ 9180 మెజారిటీలో ఉంది. మూడో రౌండ్లో మనం అలాగే చూస్తే 6807 పోట్లు ఓట్లు పోలైనటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో 4894 విక్రమ్ రెడ్డికి పోలైనటువంటి పరిస్థితి ఉంది. బీజేపీకి 1214, బీఎస్పీకి 219. సో టోటల్గా ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ మూడో రౌండ్కి 12863 ఓట్లు ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అట్లాగే నాలుగో రౌండ్ మనం చూస్తే 7207 పోట్లు ఓట్లు నమోదైనాయి. దాంట్లో సుమారు 5421 విక్రమ్ రెడ్డికి వచ్చాయి. అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి 939 ఓట్లు నమోదయ్యాయి. సో ఇక్కడ బీఎస్పీ పార్టీకి కూడా 198 ఓట్లు కూడా పోలాయి. సో ఇక్కడ ఫోర్త్ రౌండ్కి వచ్చేసరికి మనం ఆధిక్యంలో విక్రమ్ రెడ్డి ఉన్నాడు. ఆధిక్యంగా మనం చూస్తే 17365 ఓట్లు విక్రమ్ రెడ్డి మెజారిటీతో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు ఎక్కడికెక్కడ కూడా ఎన్నికల అధికారులు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. పూర్తి స్థాయిలో కౌంటింగ్ జరుగుతున్నటువంటి ప్రక్రియకు జిల్లా ఎస్పీ విజయరావు వచ్చున్నారు. విజయరావు కూడా ప్రస్తుతం లోపల కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రాంతం లోపలికి వెళ్తున్నాడు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అన్ని కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికెక్కడ కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి బూతుల్లో ఎక్కడ ఏ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఘర్షణ నెలకొన్నప్పటికి కూడా వాళ్ళన్నింటిని కూడా అక్కడ వెంటనే కూడా సర్ది చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మనం జరిగినటువంటి గురువారం జరిగినటువంటి పోలింగ్ సమయంలో అక్కడక్కడ చదురుమదురు ఘటనలు జరిగాయి. అయితే ఈసారి అలాంటి ఘటనలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎస్పీ విజయరావుతో పాటు ఇటు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎన్నికల అధికారులంతా కూడా ఆర్వో అధికారులు కూడా పూర్తి స్థాయిలో ముందుకెళ్తున్నారు. ఇందాక నాలుగో రౌండ్ వరకు మనం చెప్పుకున్నాం. ప్రస్తుతం మనం 5వ రౌండ్ కూడా చూసుకుందాం. 5వ రౌండ్లో 7085 ఓట్లు ఉండగా పోలవుగా దాంట్లో 5000 చిల్లర వరకు వైసీపీకి పోలేయి, 1247 ఓట్ల వరకు కూడా బీజేపీకి పోలేయి, బీఎస్పీకి 228 ఓట్లు పోలేయి. సో మనం 5వ రౌండ్ మనం కంపేర్ చేస్తే ఆధిక్యం విక్రమ్ రెడ్డి 21243 ఓట్లు ఆధిక్యంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి ఉన్నారు. సో 6వ రౌండ్ కూడా మనం చూద్దాం. ఏదైతే 6వ రౌండ్కు సంబంధించి 6వ రౌండ్కు సంబంధించినటువంటి 6720 ఓట్లు పోలేయి. దాంట్లో వైసీపీకి సంబంధించి 5324 ఓట్లు పోలేయి, బీజేపీకి 713 ఓట్లు పోలేయి, బీఎస్పీకి 193. సో వీటన్నిటికీ 6వ వార్డు ఏదైతే 6వ రౌండ్లో టోటల్గా 25000 ఓట్లు మెజార్టీలో ఇటు వైసీపీ విక్రమ్ రెడ్డి ముందంజలో ఉన్నారు. 7వ రౌండ్ కూడా మనకి వచ్చింది. 7వ రౌండ్లో 5009 ఉన్నాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనతో పాటు విజయరావు గారు ఇప్పటికే కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్తున్నారు. ఒక్కసారి ఆయనతో మనం మాట్లాడదాం. సార్, ప్లీజ్ లోపల ఎలా జరుగుతున్నాయి కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు, ఏమంటారు మీరు ఈ మీద? కౌంటింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెరీ పీస్ఫుల్లీ. అండ్ ఇక్కడ ఏదైతే కౌంటింగ్ సెంటర్ ఉందో అన్ని ఏర్పాట్లు చేసాం, మీడియా వారికి ప్రత్యేకంగా చేసాం. అలాగే కౌంటింగ్ ఏజెంట్స్, క్యాండిడేట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కూడా మనం పంపిస్తున్నాం. ఎట్లాంటి ఇష్యూస్ లేవు సార్. లోపల ఏదైనా ఏజెంట్ల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తే అవకాశాలు ఉన్నాయని దాదాపు పోలింగ్ సమయం నుంచి కూడా మనం అంటాం. ఇలా కౌంటింగ్ వెళ్తున్నారు మీరు, ఎలాగా భద్రతను ఏర్పాటు చేశారు? ఏదైనా ఇలాంటివి ఉంటే ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఘర్షణ పడేంత ఛాన్స్ రాదేమో అనుకుంటున్నాము. ఘర్షణ పడితే దెన్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. సో పైన కౌంటింగ్ జరిగేటువంటి ప్రాంతం అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా మేము అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పి ఎస్పీ విజయరావు కూడా వెల్లడించడం జరిగింది. ఇప్పుడు తాజాగా మనకి 8వ రౌండ్ కూడా ఫలితాలు విడుదలయ్యాయి. ఒకసారి మనం 8వ రౌండ్కి సంబంధించినటువంటి ఫలితాల్లోకి వెళ్దాం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి
47,377 ఓట్ల వరకు కూడా ఇప్పటి వరకు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్కు 7,485 వరకు కూడా ఓట్లు వచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. బీఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఓబులేస్కు ఇప్పటి వరకు 1963 ఓట్ల వరకు కూడా పోలేనట్టుగా తెలుస్తుంది. నోటా ఇప్పటి వరకు 1693 ఓట్లు కూడా ఏదైతే పోలేనట్టుగా తెలుస్తుంది. సో దాదాపు నోటాకు కూడా ఎక్కువ ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. రౌండ్ రౌండ్కి కూడా 200 పైగా కూడా నోటాకి ఓట్లు వేయడంతో ఒక్కసారిగా నోటా ఓట్ల వైపు ఒకవైపు ప్రజలు కూడా ఓటర్లు వెళ్ళారని తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే 8వ రౌండ్ ముగిసే సమయానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి సమీప బీజేపీ అభ్యర్థి కుమారిపై 32,892 మెజార్టీ వచ్చింది. సో విక్రమ్ రెడ్డికి 33,000 మెజార్టీతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు కూడా మనం విజువల్స్లో చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో పోలీస్ అంతా కూడా పూర్తి స్థాయిలో ముందుకి ముమ్మరంగా వెళ్తున్నారు. దీని మీద ఎలాంటి అజాగ్రత్త వహించకుండా పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఎన్నికల నియమ నిబంధనలతోనే ఎన్నికల అధికారులు ముందుకు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు మధ్యాహ్నం వరకు జరిగేటువంటి కౌంటింగ్ ప్రక్రియలో ఎవరు విజేతలు అనేది పూర్తి స్థాయిలో కాసేపటికే అనౌన్స్ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే విక్రమ్ రెడ్డి 32,000 పైగా కూడా మెజార్టీలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గతంలో 2019 సాధారణ ఎన్నికల్లో మనం చూస్తే 82.94% నమోదైనటువంటి పర్సంటేజ్ ఏదైతే ఉందో, నమోదైనటువంటి పోలింగ్ ఉందో, ఈసారి తక్కువ అయినప్పటికీ మెజార్టీ వైపు విక్రమ్ రెడ్డి ముందుకు దూసుకెళ్తున్నారు. సో ఇప్పటికే 33,000 మెజార్టీలో విక్రమ్ రెడ్డి ఉన్నారంటే దాదాపు 8 రౌండ్లు పూర్తయ్యాయి. ఇంకా 12 రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 14 టేబుల్లో 20 రౌండ్లు పూర్తయ్యేసరికి ఎంత మెజార్టీ వస్తుందనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలు 100,000 ఓట్లు లక్ష్యంగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితిలో నిజంగా 100,000 మెజార్టీ రావచ్చనే ఉద్దేశాలతో ఇటు వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి శ్రేణులు సంబరాలు అంబరాలంటుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఏదైతే మనం ఈ ఆవరణం అంతా చూడవచ్చు, ప్రస్తుతం ఈ ఆవరణం అంతా కూడా ఓట్లు లెక్కింపు జరిగేటువంటి ఆవరణం. ఇక్కడ పైన ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రానికి అధికార యంత్రాంగం వెళ్తున్నారు, అభ్యర్థులు కూడా వెళ్తున్నారు. కాసేపటి క్రితమే మేకపాటి విక్రమ్ రెడ్డి వెళ్ళారు. అదిగో మనతో పాటు ప్రస్తుతం లోపలికి వస్తున్నారు గౌతమ్ రెడ్డి సోదరుడు ఇప్పుడే విక్రమ్ రెడ్డి వెళ్ళారు. అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి భరత్ కుమార్ యాదవ్ కూడా లోపలికి వెళ్తున్నారు. భరత్ కుమార్ యాదవ్ గారు కూడా లోపలికి వెళ్తూ కౌంటింగ్ ఏర్పాట్లను కూడా చూస్తారు. కౌంటింగ్ ఏర్పాట్లను గమనించిన తర్వాత మరలా ఆయన బయటకు వస్తూ తరచూ కూడా సో పైన లెక్కింపు ఏ విధంగా జరుగుతుంది, ఏంటి అనే దాని మీద పూర్తి కాన్సెప్ట్ ఉంది. సో ఈ విధంగా మరో 12 రౌండ్లు పూర్తయ్యేసరికి ఎంత మెజార్టీ రావచ్చు అనే దాని మీదే అంత ఆసక్తికరంగా ఉంది. భరత్ గారు చెప్పండి, మీరు ఒకసారి చెప్పండి, ఈరోజు ఇప్పటి వరకు 8 రౌండ్ల వరకు కూడా అఫీషియల్గా పూర్తయినట్టు తెలుస్తుంది, కాస్త మీరు వెనకంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది, మీరేమంటారు? వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఏదైతే మంత్రులు, ఎమ్మెల్యేలు, డబ్బు, అధికారులు వ్యవస్థ మొత్తం పనిచేస్తే ఈ విధమైనటువంటి పరిస్థితి. అందువల్ల ఏంటంటే నైతికంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గతంలో వచ్చినటువంటి ఓట్లేంది, ఇప్పుడు వచ్చేటువంటి ఓట్లేంది, దాదాపు భారీగా రాబోతున్నాయి ఓట్లు. రాబోయే మండలాల్లో తప్పనిసరిగా మంచి ఓట్లు వస్తాయని భావిస్తా ఉన్నాం. మీరు ఒక ఫిగర్ అనుకున్నారా, బీజేపీకి ఇన్ని ఓట్లు వస్తాయని ఫిగర్ అనుకున్నారా? అయితే వాళ్ళు మెజార్టీ 100,000 వస్తుంది అని చెప్పారు. 100,000కి దగ్గరలో ఉన్నారు వాళ్ళు. 100,000 దగ్గరలో ఉన్నారని మీకు ఎలా కనిపిస్తున్నాయో తెలుసు? అంటే రౌండ్ల వారీగా వస్తున్నటువంటి మెజార్టీని బట్టి మనం 8 రౌండ్లు అయినాయి, 8 రౌండ్లో 30,000 చిల్లర వచ్చినాయి. 100,000 ఎలా వస్తాయి? రావు కదా, కాసేపట్లో తెలిసిపోద్ది. సో ఏదేమైనా కూడా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్ కూడా నైతిక విలువలు పాటించినటువంటి వైఎస్ఆర్సీపీ నోటుకు ఓటు ఇచ్చినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఈరోజు పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో బరిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి విక్రమ్ రెడ్డి, భరత్ కుమార్ యాదవ్, మరి అదేవిధంగా బీఎస్పీకి సంబంధించినటువంటి ఓబులేసు, వీళ్ళందరూ కూడా త్రిముఖ పోటీ ఉంటుందన్నప్పటికి కూడా ఎక్కడ విక్రమ్ రెడ్డికి దగ్గరలో లేరని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 8 రౌండ్లు పూర్తయ్యేసరికి 32,000 మెజార్టీలో ముందులో ఉన్నారు విక్రమ్ రెడ్డి. ప్రస్తుతం
అంత ఉత్కంఠ పరిస్థితులే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు। ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తొలత అనుకున్న విధంగా లక్ష్యం లక్ష ఓట్లు వస్తాయా లేదా అనేది అందరిలో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు। వాళ్ళైతే మరి బీజేపీకి చెందినటువంటి భరత్ కుమార్ యాదవ్ మాత్రం నైతికంగా కూడా ఇటు ఓటర్లను ప్రభావితం చేశారు। ప్రస్తుతం వాళ్ళు అందుకే ఈ యొక్క మెజారిటీ సాధిస్తున్నారు అని చెప్పి కసేపటికితమే మనతో బీజేపీ అభ్యర్థి అయినటువంటి భరత్ కుమార్ యాదవ్ కూడా మాట్లాడడం జరిగింది। అయితే ఇటు 9వ రౌండ్ ముగిసేసరికి కూడా వైఎస్ఆర్సీపీ ముందంజలో ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది। వీటికి సంబంధించి వివరాలు కూడా మనం చూడొచ్చు। ప్రధానంగా 8 రౌండ్లు ముగిసేసరికి 32,828 ఓట్లు వచ్చాయి। సో 9వ రౌండ్ లెక్కింపు మరి కాసేపట్లోకి రానుంది। సుమారు పైన ఏదైతే కౌంటింగ్ జరుగుతుంది కౌంటింగ్ ప్రక్రియని ఎస్పీ విజయరావు గమనిస్తున్నారు। కలెక్టర్ చక్రధర్ బాబు ఆల్రెడీ వచ్చి ఉన్నారు। జేసీ హరీంద్ర ప్రసాద్ రిటర్నింగ్ అధికారి కూడా పైనే ఉన్నారు। ఏజెంట్ల మధ్య తోపులాట కానీ ఘర్షణ వాతావరణం కానీ చివరి రౌండ్లు ఏదైతే ఉంటాయో వాటి మధ్య ఎలాంటి అభ్యంతరాలు చెందకుండా ఎక్కడ కూడా ఆ ఏజెంట్ల మధ్య ఏజెంట్లకు జరిగేటువంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు। తాజాగా మనం ఈ యొక్క పోలింగ్లో మనం గమనించవచ్చు 100 ఓట్లు సో రౌండ్ రౌండ్కి 100 ఓట్లు 200 పైగా వస్తున్నాయి। సో 100కి ఇప్పుడు ఇంచుమించు 1900 ఓట్లు అంటే సుమారు 2000 ఓట్లకి 8 రౌండ్లకి 2000 ఓట్లు వచ్చాయి। సో 20 రౌండ్లు పూర్తయ్యేసరికి సుమారు 5000 ఓట్లు కూడా 100కి వచ్చేటువంటి అవకాశాలు కనపడడంతో ఒక్కసారిగా కూడా 100కి ఇటు వేసినటువంటి ఓటింగ్ ఎవరైతే ఓటర్లు ఉంటారో 100కి కూడా వేయడం జరిగింది। సో ఇండిపెండెంట్లకు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీగా నిలిచినటువంటి బీజేపీ పార్టీకి వీళ్ళంతా పోను మిగిలినటువంటి మెజారిటీ విక్రమ్ రెడ్డికి వస్తుంది। సో 20 రౌండ్లు ఉన్నాయి। సో ఇప్పటి వరకు 8 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి। మిగిలిన రౌండ్లు కూడా పూర్తయ్యేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి। 12 నుంచి 2-3 గంటల వరకు కూడా ఈ యొక్క రౌండ్లు పూర్తవడం 3 గంటలకి పూర్తి స్థాయిలో కూడా మెజారిటీ ఎంత వస్తుందనేది 6వ అధికారులు డిక్లేర్ చేస్తారు। ఎవరైతే విజేతలుగా నిలుస్తారో వాళ్ళకి 6వ అధికారి రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ అందజేసిన తర్వాత వాళ్ళు ఎవరైతే బయటకు వెళ్ళిన తర్వాత కేవలం అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అభిమానుల యొక్క కోలాహలంలో పాలు పంచుకొని వెళ్ళిపోవాలి। ఎక్కడ కూడా ర్యాలీలు బహిరంగ సభలు వీటికి సంబంధించినటువంటి బాణా సంచారాలు పేల్చడం అలాంటి ఏమి చేయకుండా కూడా ఎలక్షన్ యొక్క నియమ నిబంధనలు పాటించాలి కానీ ముందుగానే రిటర్నింగ్ అధికారులు తెలియజేశారు। ఈ నేపథ్యంలో కౌంటింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతం అంతా కూడా 144 సెక్షన్ ఉంది। అక్కడ పర్లాంగ్ దూరంలో కూడా ఎవరు కూడా ఉండడానికి లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు। బయట వ్యక్తులు ఎవరు కూడా లోపలికి రానియకుండా ఇప్పటికే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు। రౌండ్ రౌండ్కి కూడా ఉత్కంఠ పరిస్థితుల్లో నెలకొంటున్నాయి। మనం ప్రస్తుతం ఏదైతే ఈ రౌండ్ల వారీగా మనం జాబితా ఇప్పుడు వరకు చూసాం రౌండ్ రౌండ్కి కూడా ఏదైతే 4000 నుంచి 5000 వరకు కూడా మెజారిటీ వస్తుంది। మెజారిటీని చూస్తూ ఉంటే ప్రస్తుతం మెజారిటీ వైసీపీ అంచనా వేసిన లక్ష్య వస్తుందా అంటే రాజకీయ విశ్లేషకులు చెప్పినటువంటి రేషియో శాతం పోలింగ్ శాతం గతంలో సాధారణ ఎన్నికల్లో జరిగినటువంటి దాని మీద కంటే ఇప్పుడు కొంచెం తగ్గేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది। రైట్, థ్యాంక్ యూ నరేష్।